పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ భీమడోలు మెజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2011లో మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ పై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. కాగా ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన భీమడోలు మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఉదయం చింతమనేనికి 6 నెలల జైలు శిక్షతో పాటు 5,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2011లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని దెందులూరులో రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రజా సమస్యలపై ఆందోళన చేపట్టారు. దీంతో రచ్చబండ రసాభాసగా మారింది. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, కావూరి సాంబశివరావు, ఎమ్మెల్యే చింతమనేని మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి లోనైన ఈ నేతల మధ్య తోపులాట జరిగింది. ప్రభాకర్ మాజీ మంత్రిపై చేయి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. అప్పట్లోనే ఎమ్మెల్యే ప్రభాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో టీడీపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వట్టి వసంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సుమారు 7 ఏళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పునిచ్చింది.